తెలంగాణలో ట్రాఫిక్ చలాల క్లియరెన్స్ కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన డిస్కౌంట్స్ నెలాఖరు వరకు కొనసాగనుంది. దీంతో ఇప్పటి వరకు వాహనదారులు 130 కోట్ల రూపాయల పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారు. నిమిషానికి 1000 చలాన్లు క్లియర్ చేస్తున్నారు. మొదటి రోజే 5.5 కోట్ల చలాన్లు చెల్లించారు వాహనదారులు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ, పోలీసులు ఇచ్చినటువంటి ఆఫర్ కి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వస్తుందని చెప్పొచ్చు. మార్చి 1వ తారీఖు లీగల్ సెల్ అధికారులతో పాటు పోలీసులు చర్చించి తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా వాహనదారులు అయితే పేర్కొనడం జరుగుతూ ఉంది. అదే విధంగా స్పందన కూడా పోలీసులు ఊహించినట్టుగానే వస్తుందని మనం చెప్పొచ్చు. మొట్టమొదటి రోజే 5.5 కోట్ల మేర పెండింగ్ చలాన్లు వసూలయ్యాయి మనకు తెలుసు. వెంటనే స్పందించినటువంటి పోలీసులు సర్వర్ కెపాసిటీని కూడా పెంచడం జరిగింది. నిమిషానికి 1000 పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేటువంటి విధంగా సర్వర్ కెపాసిటీని పెంచిన నేపథ్యంలో చాలా మంచి స్పందన వస్తుందని పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. నిన్నటి వరకు సుమారు 130 కోట్ల మేర పెండింగ్ చలాన్ల రూపంలో గవర్నమెంట్ కు ఆదాయం లభించడం జరిగింది. దాదాపు 2018 నుంచి ఉన్నటువంటి పెండింగ్ చాలెంజ్లు లక్షల్లో పేరుకుపోయి ఉన్నాయి. అదే విధంగా పాండమిక్ టైంలో గత 2 ఇయర్స్ గా ఆర్థికంగా చాలా చితికిపోయినటువంటి కుటుంబాల నేపథ్యంలో పెండింగ్ చాలెంజ్ ఎవరు కూడా పే చేసేందుకు ముందుకు రాలేదని భావించినటువంటి పోలీసులతో పాటు అది ఎవరైతే ఉల్లంఘనలకు పాల్పడ్డారో పెండింగ్ చాలెంజ్ క్లియర్ చేసేందుకు పోలీసులు యాజ్ యూజువల్ గా కోర్టుకు ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళపైన కోర్టు చర్యలు చేపట్టాలని కూడా కేసులు విధించినటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో కోర్టుల్లో కూడా కుప్పలు తెప్పలుగా కేసులు పేరుకుపోవడంతో ఏం చేయాలో తోసినటువంటి లీగల్ సెల్ అధికారులతో పాటు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 50 నుంచి 80% మేర రాయితీలు ప్రకటించడంతో దాదాపు 3 కమిషనరేట్ల నుంచి అత్యంత వేగంగా ఛానళ్లు అంటే వసూలైనటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు 3 కమిషనరేట్ లో భాగమైనటువంటి రాచకొండ, సైబరాబాద్ నుంచి ఎక్కువ మంది ఈ వాహనదారులు పెండింగ్ చాలెంజ్లు క్లియర్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్టుగా మనకు కనిపిస్తున్న డేటా చూస్తే తెలుస్తా ఉంది. సుమారు 130 కోట్లు నిన్నటి వరకైతే వసూలు కావడం జరిగింది. అత్యధికంగా 80% ఈ 3 కమిషనరేట్ల నుంచే వసూలు అయింది. అయితే పెద్ద ఎత్తున పోలీసుల పైన ఆరోపణలు ఉన్నప్పటికీ పోలీసులు ఇచ్చినటువంటి ఈ ఉపశమనాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. దాదాపు 600 కోట్ల మేర రూపాయలు ఇప్పుడు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఈ అదాలత్ ఆఫర్ మూలంగా వసూలవుతాయని పోలీసులు భావించారు. 15 రోజులుగా చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఇప్పటికైతే 130 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పొచ్చు. మనం చూడాలి, ఎందుకంటే 1500 కోట్ల మేర రూపాయలు పెండింగ్ చాలెంజ్లు ఉన్నాయి. దాంట్లో 80% కనుక మనం యావరేజ్ గా తీసుకున్నట్టయితే 600 కోట్ల మేర రూపాయలు రావాల్సి ఉంటుంది. ఎంత మేరకు పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాహనదారులు సక్సెస్ఫుల్ గా పెండింగ్ చాలెంజ్ క్లియర్ చేస్తారనే దానిపైన పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మార్చి 31 తర్వాత ఖచ్చితంగా కఠిన నిబంధనలు అమలు చేస్తాము. ఎవరైతే పెండింగ్ చాలెంజ్లు పే చేయరో, ఈ ఆఫర్ ను ఉపయోగించుకోరో, వాళ్లకు 100% వాళ్లకు విధించినటువంటి ఫైన్ కట్టాల్సి ఉంటుందని కూడా పోలీసులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రఫీ.